ఏదో మధ్య మాట్లాడినట్టు చూశాను అంటే ఫస్ట్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు, తర్వాత ఆయన తర్వాత బాలకృష్ణ గారు, ఆ తర్వాత నారా లోకేష్. నిజమేనా అది? అంతే కదండి. ఇప్పుడు నెక్స్ట్ బాల చంద్రబాబు మాయ, చంద్రబాబు తర్వాత బాలబాబు సీనియర్, బాలబాబాయ్, బాలబాబాయ్ తర్వాత లోకేష్. ఎస్, వాళ్ళ సమర్థవంత నాయకులు బాలబాబాయ్, చంద్రబాబు మాయ. మీకు దానికి ప్రత్యేకంగా చెప్పకలా. ఇలా మీరు అనటం వల్ల అంటే మొత్తం వీళ్ళైనా పాలించేది ఈ కుటుంబమేనా, వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వరా, ప్రజాస్వామ్యం లేదా అని కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా. లేదు, ఎందుకలేదు. మనం చూడండి, మన తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ని, ఆంధ్ర సైడ్ని, మన ఎర్రమనాయుడు గారి బ్రదర్ని అచ్చెన్నాయుడు గారిని చేశారు, అచ్చెన్నాయుడు గారు చేశారు, అంతకుముందు ఇంకా చేశారండి. సో యా, అలా అలా కాదండి. జనం ఇప్పుడు వేరే వాళ్ళు న్యూట్రల్ వాళ్ళైనా పెట్టమన్నా పెడతామండి, అదేనేది. జనం ఎవరిని కోరుకుంటే, ఇప్పుడు ఫ్యామిలీ కాకుండా ఇంకా ఇంకో వ్యక్తి, ఎస్, అతను జనం బలం ఉంటే తప్పకుండా తెలుగుదేశం పార్టీ లోకేష్ బాలబాబు కాకపోయినా న్యూట్రల్ వ్యక్తి కూడా ఆలోచిస్తారు. చంద్రబాబు బాలబాబు లోకేష్ అంటే బాలయ్య బాబు గారు కూడా ఆలోచన ఉందా, ఆసక్తి ఉందా సీఎం కావాలన్న ఆసక్తి ఏమైనా ఉందా? అంటే పార్టీ కోసం, ప్రజల కోసం ఆయనకి చేయాలి ఉందండి. అంటే ఎస్, కష్టాలు ఉంటే తప్పకుండా నేను చేస్తాను, నేను పార్టీకి అవసరం ఉంటే తప్పకుండా చేస్తానని అది ఆయనకు ఉంది. అది ఆయనకి ప్లస్ ఆయనకి అవగాహన చాలా ఉంది ప్రజల సమస్య మీద. అంతే, నాలెడ్జ్ ఉంది బాగా. ఆయనకి అవకాశం రాలేదు, వస్తే మాత్రం ఆయనకి బయట పెడతారు ఆయన. సో దాంతోనే మనం అందరూ ఆశ్చర్యపోతాం, బాగానే ఉంది ఆయనకు. మనం ఏదో అనుకుంటున్నాం కానీ లోక పరిజ్ఞానం చాలా ఉంది, రాజకీయ పరిజ్ఞానం చాలా ఉంది అని అనుకుంటారు, మీరు అందరు అనుకుంటారు. చాలా అన్స్టాపబుల్ షోస్ తోటే చాలా మంది తెలుస్తుంది ఆయనకున్న నాలెడ్జీ. అవును, ఇప్పుడు అంటే ఆయన ఎప్పుడు దాకా అది బయట పెట్టే అవకాశం ఆయనకు రాలేదు. రాలేదు, ఈ అన్స్టాపబుల్ తోటి బయట పెడుతున్నారు ఆయన. చాలా విషయాల మీద ఆయనకి మంచి అవగాహన ఉంది, తెలుస్తూ ఉంది. అవును, ఆయన 82 నుంచి పార్టీలో, మన పార్టీ క్రియాశీలంగా చాలా యాక్టివ్గా ఉన్నారు. ప్రతిసారి క్యాంపెయిన్ చేస్తున్నారు, అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అండ్ అక్కడ నాయకులు ఎవరు, ఏంటి, ఏం చేస్తున్నారు, బాగా పని చేస్తున్నారా లేదా అని బాగా తెలుసుకుంటున్నారండి. ఈస్ టేకింగ్ ద ఫీడ్బ్యాక్. యాక్చువల్లీ అక్కడ లోకల్ లీడర్స్ మాట్లాడి వీళ్ళు ఎలా పనిచేస్తున్నారు, ఇక్కడ ఎలా ఉంది పార్టీ బలం, ఎలా ఉంది ప్రజల సమస్యలు, ఎలా ఉన్నాయి ఏంటి అని అడిగి తెలుసుకుంటున్నారు. యాక్చువల్లీ బాగా తెలుసుకుంటారు నేను, అది ప్రజ్ఞానం ఉంది. ఎస్, బాలబాబు లోకేష్ గారు బాగా ఇప్పుడు పాదయాత్ర చేసి మంచి పేరు సంపాదించుకున్నాడు. యువకులం అన్ని రోజులు పాదయాత్ర అంటే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తాడు. సో అండ్ స్పీచ్లు, మాస్ టైప్ స్పీచ్లు అది అదరు కొడుతున్నాడు మధ్య, మంచి రఫ్ గా గడ్డ పెంచుకుని రియల్ మాస్ హీరో ఆయన, అదరు కొడుతున్నాడు బాగా. సో అతనికి పరిపాలన బాగా అవగాహన ఉంది. ఆయన ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు, పంచాయతీ శాఖ మినిస్టర్గా చేసినప్పుడు ఆయన బాగా అద్భుతంగా చేశారు. ఆయన వెళ్ళి దేశ విదేశాలు వెళ్ళి ఐటీ కంపెనీస్ దగ్గర రప్పించడం, దాని తర్వాత అదే కాకుండా ఇంకా మన సిమెంట్ రోడ్లు, ఎన్నో వేల కిలోమీటర్లు సిమెంట్ రోడ్ ఇప్పించారండి రాష్ట్రంలో లోకేష్. సో ఏ మంత్రి చేయని పని ఆయన చేశారు. సో అది, దాని తర్వాత ఎల్ఈడి లైట్స్, ఇలా అన్ని విధాలుగా డెవలప్మెంట్. సో ఆయన కూడా అర్హుడు అంటారా? గ్యారంటీ ఆ పదవికి అని ఇప్పుడే కదండి నగదు బదిలీ పథకం ఆయన అదనలోనే స్టార్ట్ అయింది. యాక్చువల్లీ ఆయన అతనే ఆలోచనతో మళ్ళీ మా ఐడియా చేయలేదు కానీ విదేశాలన్నీ తిరిగి ఈ పథకం మంచిదా కాదని చెప్పి విశ్లేషించుకుని వచ్చి వాళ్ళ నాన్నకి ఇది డైరెక్ట్గా వాళ్ళంటే మధ్యలో మధ్యవర్తులు డబ్బులు తినే దళారుల్లో. సో వాళ్ళకు డైరెక్ట్ కొలర్స్ అంటే ప్రజలు నష్టపోరు, గవర్నమెంట్ నష్టపోదు, డైరెక్ట్గా వాళ్ళకే లాభం చేకూరుతుందని చెప్పి ఆ నగదు బదిలీ పథకం మాయకి చెప్పడం జరిగింది. దాంతో ఆ పథకం తీసుకొచ్చారు. సో అది, సో అలా ఆయనకి డెడికేషన్ ఉందండి. తండ్రి తరహాలో ఆయన కూడా ఒక విజన్ ఉంది, విజన్ ఉంది. ఇది లేకపోతే ఎందుకండి హ్యాపీగా కూర్చోవచ్చు, హెడ్ చూసుకోవచ్చు, చక్కగా మన మదర్ ఉంది, సపోర్ట్ చేస్తారు, ఎందుకు పాలిటిక్స్? అంతకుముందు ఎప్పుడు భువనేశ్వర్ గారు కూడా ఇట్లా రాలే, ఆమె కూడా ఈ మధ్యకాలంలో బయటకు వచ్చి అంటే భర్త కష్టాలు ఉన్నప్పుడు ఒక భార్య బయటకు రావాలండి. సో తన కర్తవ్యం నిర్వహించడానికి నా భర్తకి అన్యాయం జరిగింది, నేను బయటకు రావాలని చెప్పి ఉద్దేశంతో ఇంకా తప్పని పరిస్థితితో రావాల్సి వచ్చింది. ఆయన నిజానికి చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్న ఈ 52 రోజుల్లో మీ కుటుంబం అంతా ఎలా అంటే దాన్ని ఎలా తీసుకుంది అసలు? అంటే మీరు ఇబ్బందులు పడ్డారా? మీకు అందరూ అంటే మీ అందరూ కూడా మీ కుటుంబం అంతా కలవటానికి అదేమైనా దోహదం చేసిందా? అంటే ఒకరికొకరు మోరల్ సపోర్ట్ చేసుకోవడానికి, నిలబడటానికి? అవునండి, అంటే కుటుంబం మామూలుగా
సుఖం మన సంతోషంగా ఉన్నప్పుడు మేము జనరల్గా కలుస్తూ ఉంటాండి. ఈ ఫెస్టివల్స్ అప్పుడు ముఖ్యంగా దీపావళి అప్పుడు కలుస్తూ ఉంటాం, చక్కగా ఫోన్లో మాట్లాడుతాం. మనం సుఖంలో ఉన్నప్పుడు కాదు కష్టంలో ఉన్నప్పుడు కాదు కలిసిమెలిసి ఉండాలన్నప్పుడు దిస్ ఫస్ట్ బాగా పెద్ద క్రైసిస్ అండి మనకి. ఓకే, అప్పుడు నా లక్ష్మీ పార్టీ అప్పుడు వచ్చింది. తర్వాత పెద్ద క్రైసిస్ అంటే ఇదే అండి, తీసుకెళ్ళి మా ఆయన జైల్లో పడేయడం అనేది అందరు షాక్ అయ్యారు. అసలు అందరూ అప్సెట్ అయిపోయారు, డిసప్పాయింట్ అయిపోయారు. అంతే కదండి, అసలు మనకి అంటే ఎప్పుడు అలవాటు లేదండి మాకు ఈ అరెస్టులు, ఈ క్రిమినల్ పాలిటిక్స్, హత్యలు చెప్పడం, మర్డర్లు చెప్పించడం, బాంబులు, ఇవన్నీ, జైలు, కోర్టులు, ఈ మా ఫ్యామిలీకి అది అలవాటు లేదండి. మీరు చూసుకుంటే నారా నందమూరి ఫ్యామిలీ కూడా అసలు ఎప్పుడు ఇలాంటి పనులు చేయము, వాతావరణం అలవాటు లేదు. అది క్రిమినల్ ఫ్యామిలీకి అలవాటు, జైలు కలటం, రావటం, వేరు మీద రావటం, ఇవన్నీ అలవాటు, మాకు అలవాటు లేదు. సో ఇవన్నీ చూసి ఏంటి మా ఏంటి జైలు ఉంటాయి ఏంటి, అసలు ఏం నేరం చేస్తే ఓకే అండి, ఎస్ కరప్షన్ చేస్తే తీసుకెళ్ళి తీయర్లో జైలు పడండి, ఇక్కడ కాదు తీయర్లో జైలు పడినా ఎవరే అనుకోరు. కానీ ఏ నేరం చేయని చంద్రబాబు నాయుడు మాయ అలా ఈ విధంగా అక్రమంగా అరెస్ట్ చేసి ఇలా అన్యాయంగా జైలు పడేయటం అనేది ఎవరు జీర్ణించుకోలేపారు. సో బట్ ఏం చేస్తామండి, మేము ధైర్యంగా ఉన్నాం, రాజమండ్రికి వెళ్ళాము, నేను వెళ్ళాను రాజమండ్రికి మా వైఫ్ తీసుకుని, విజయవాడకి వెళ్ళాను ఫస్ట్ టైం అరెస్ట్ అయినప్పుడు. అరెస్ట్ అయిన రోజునే 9th, ఆ రోజున ఈవినింగే కార్ వేసుకుని విజయవాడకి వెళ్ళిపోయాను నేను. ఆ రోజున లేట్ 10:30 అయిపోయింది వెళ్ళేసరికి. నెక్స్ట్ డే మార్నింగ్ అక్కడే ఉన్నాను, బెయిల్ వస్తుంది అనుకునే రాలేదు. మళ్ళీ ఒక 10 రోజుల తర్వాత మళ్ళీ నేను రాజమండ్రికి వెళ్ళాను. తర్వాత అక్కడ అప్పుడు అక్కడ 4 రోజులు ఉన్నాను. మళ్ళీ తర్వాత బెయిల్ వచ్చింది, అప్పుడు వచ్చాము. సో ఆ కష్టకాలంలో ఫ్యామిలీ అందరూ వచ్చి ఎస్ సపోర్ట్గా ఉన్నారండి. మేమంతా ఉన్నాం, నేను కూడా చెప్పాను మా అత్తకి భువనేశ్వరికి, ఈ మేమంతా ఉన్నామంతా అండగా ఉన్నాం, ఏమైనా అవసరం ఉంటే నాకు చెప్పండి నేను ముందుకు వస్తాను అత్త అని చెప్పడం జరిగింది. బ్రహ్మణికి చెప్పడం జరిగింది, అప్పుడు ఏమైనా ఉంటే చెప్పు బ్రహ్మణి, వీఆర్ ఆల్ దే ఫర్ యూ, హోల్ ఫ్యామిలీ ఇస్ దేర్, ఐ మామ్ ఆల్సో దేర్, మై ఫాదర్ అందరూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ధైర్యంగా ఉన్నారు వాళ్ళంతా? ధైర్యంగా ఉన్నారండి. అత్త పాప ఫ్యామిలీ మెంబర్స్కి కొంచెం ఉంటుంది కదండి ఎమోషనల్ అప్సెట్, అంతే కదా, జీవిత సహచరుడు కదా, బాధ ఉంటుంది కదండి, కోపం బాధ అది బాగా కనిపించింది. సో ఎస్, నా వరకు అయితే నేను సహచరందరికి నా సపోర్ట్ ఇచ్చాను, దెన్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ సపోర్ట్ చేశారండి. ఎస్, న్యాయం గెలిచింది, బయటకు వచ్చారు, హ్యాపీగా ఉన్నాం. ఇప్పుడు క్రైసిస్ అంతా అయిపోయింది అని అనుకుంటున్నారా? అంటే ఇది ఈ బెయిల్ అనేది తాత్కాలికమే అని చెప్పేసి అంటున్నారు కదా అవతల పార్టీ వాళ్ళు. సో మీరేమనుకుంటారు, మీరు మీకున్న నమ్మకం ఏంటి, ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళరు అంటే బెయిల్, మళ్ళీ ఆ బెయిల్ పీరియడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళే అవకాశం ఉంది, ఇట్లాంటిది ఏదన్నా ఉండదు అని చెప్పేసి మీరు అనుకుంటారు? అంటే న్యాయం అండి, అది జడ్జ్ చేట్లో ఉంది. న్యాయంగా ఉంటే మా ఆయన అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇందులో కేసులో ఏం లేదు. అసలు నిజంగా అవినీతి ఉంటే ఇప్పుడు బెయిల్ వచ్చేది కదండి, జైల్లోనే ఉండేవారు. మన కోర్టుకర్ ఇచ్చిన తీర్పు ఏమీ లేదు ఇందులో. ఎస్ కరెక్టే, మీరు చూసుకుంటే ఇంతవరకు ఆధారాలు ఏమీ సమర్పించలేకపోయారు. ఏంటి ఆధారాలు, అంటే ఏం చేయలేదు, ఆధారాలు ఉంటాయి అండి, జనరల్గా తప్పు చేస్తే ఆధారాలు ఉంటాయి. ఆధార్ చూపుడు అంటే ఆధార్ లేకపోతే అంటే చేయలేదు కాబట్టి, ఆయన చేయలేనప్పుడు ఎలా పెడతారని జైలు. ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, నేను తప్పు చేస్తాను కానీ పెట్టారు కదా, అదే కదా, అది అన్యాయంగా, అదే అక్రమంగా అరెస్ట్ చేశారండి. ఏదో అరెస్ట్ చేసి, ఎందుకంటే ఒక ప్రాసెస్ ఉండండి ఫస్ట్. ఇప్పుడు మధ్య కరప్షన్ కేసెస్ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకోండి, కరప్షన్ చేసాం అనుకోండి, ముందే ఈడీ వస్తుంది, సిబిఐ వస్తుంది సెంట్రల్ నుంచి, ఎంక్వైరీ చేస్తారు. ఎంక్వైరీ చేసి ఎస్, ఈ అకౌంట్ నుంచి ఈ అకౌంట్లో ఎంత డబ్బు వెళ్ళింది, ఈ అకౌంట్ నుంచి ఈ వ్యక్తికి అకౌంట్కి వెళ్ళింది, ప్లస్ ఐఏఎస్ ఆఫీసర్స్ సంతకాలు ఉండాలి ఫైల్ మీద, ఈ ఐఎస్ ముందు ఐఎస్ ఆఫీసర్స్ పిలవాలి, వాళ్ళని విచారించాలి, వాళ్ళని అరెస్ట్ చేయాలి, దాని తర్వాత ప్రూవ్ చేయాలి. ఆ బ్యాంక్ జరిగేది వాళ్ళ ద్వారా, బ్యాంక్ స్టేట్మెంట్స్ ఉంటాయి, బ్యాంక్ స్టేట్మెంట్స్ బయట పెట్టాలి, ఇవన్నీ చాలా ఉంటాయి. ఆయన ఏం చేయకుండా తీసుకెళ్ళి వచ్చి నేను అరెస్ట్ చేశారు, స్కిల్ డెవలప్మెంట్ అన్నారు, తీసుకెళ్ళి జైలు వేశారు. స్కిల్ డెవలప్మెంట్ అనేది యూత్ కోసం అండి, ఇక్కడ యూత్కి జాబ్స్ రావాలి. మీరు ఇక్కడ చూడండి, ఆంధ్ర తెలంగాణ ఇక్కడ అన్ని తెలంగాణ 8 లక్షల జాబ్స్ అండి, చూడండి ఎంత బ్రహ్మాండంగా డెవలప్ అయిందో. ఆంధ్రగర మీరు అక్కడ రోడ్స్, దాంతో అక్కడ ద్వీపం పథకం, ద్వారకా రైతు బజార్ గారు స్టార్ట్ చేశారు అక్కడ చంద్రబాబు నాయుడు. ఆంధ్రలో హైవేస్ చూడండి మీరు ఎంత చక్కగా డెవలప్ చేశారు. సో అలా ఆయన స్కిల్ డెవలప్మెంట్, ఉద్యోగాలు బాగా వస్తాయని చెప్పి ఆ ఉద్దేశంతో స్టార్ట్ చేశారండి. అది గుజరాత్లో మోడీ అక్కడ స్టార్ట్ చేస్తే ఆయన అక్కడ చూసుకుని తెలుసుకుని ఆ మోడల్ని ఇక్కడ తీసుకొచ్చారు. ఆ మోడల్ మన వాళ్ళు అక్కడ పంపించి స్టడీ చేసి, స్టడీ చేసిన తర్వాత ఇక్కడ మా చెప్తే బాగుంటుందని చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశారండి.
అప్పుడు కూడా స్కిల్ డెవలప్మెంట్ లీగల్గా ఫండ్స్ రిలీజ్ చేయటం, అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ వాళ్ళు కూడా ఓకే అని చెప్పి మొత్తం అసెంబ్లీలో కూడా అనౌన్స్ చేశారు. ఎవరే అప్పుడు అభ్యంతరం చెప్పలేదు. అప్పుడు ఇప్పుడేదో రాజకీయం ఏదో బురద చల్లాలి, నాశనం చేయాలన్న ఉద్దేశంతో ఆయన ఇలా అరెస్టులు అరెస్ట్ చేయటం చేశారు తప్ప ఫర్దర్గా అయితే ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళే అవకాశం అయితే ఉండదు. న్యాయం ప్రకారం అయితే ఆయన జైలు వెళ్ళకూడదు అంతే. ఎస్, నిజంగా న్యాయం బతుకుంటే ఆయన అరెస్ట్ చేయకూడదు. ఈ దొంగ మేనేజ్మెంట్కు వ్యవస్థలు మేనేజ్ చేసి అని చేస్తే మన నేను అది దేవుడే చూసుకోవాలి. నా ఒకటండి, నేను ఒక ఆయన మేనల్లుడుగా అది అవసరం వస్తే నేనే దిగుతాను న్యాయం పోరాటం కోసం. ఎస్, నేనే న్యాయం తరపు పెడతాను. ఎస్, ఈయన ఏం చేయలేదు, అస్ అ ఫ్యామిలీ మెంబర్గా నేను తరపున నేను కావాలంటే ఫైట్ చేస్తాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ, ఆత్మ బలిదానాలపై నిర్మించుకున్న స్వరాష్ట్రం, స్కాములు స్కీములు కబ్జాలు అవినీతి రాజకీయాలు కలమే అక్షరగళమై పోరాడుతాం. కలగన్న తెలంగాణగా తీర్చిదిద్దుకుందాం. ప్రభాత సూర్యుడు, జాతీయ తెలుగు దినపత్రిక.